కాదు ఎలాగ ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నారు కదా, దాని నుంచి ఇబ్బంది పెట్టి 73 సంవత్సరాల వయసు ఉన్న మనిషిని అక్కడ దోమల్లో పెట్టి ఇబ్బందులు పెడుతూ ఒక 15 రోజుల నుంచి ఎందుకు మొత్తం అందరూ ఇలా చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారు అనేది అర్థమైపోయింది. అర్థమైపోయిన పరిస్థితుల్లో ఇలాగ ఇబ్బంది పడుతున్నారు, అది అర్థం చేసుకోవాలి. మీరు అంతా చూస్తున్నారు కదా, పప్పులు పెరిగిపోయినాయి, ఇప్పుడు పెరిగింది, నూనె పెరిగింది, వంట గ్యాస్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగిపోయి, కరెంటు బిల్లు పెరిగిపోయినా అన్నీ అస్తవ్యస్తం చేసేసారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గర తిరుగుతుంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారని భయపడి భయపడి ఇలా కేసులు పెట్టారు. బాబుతో మేమని ఒక కార్యక్రమం చేస్తామండి. మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్కి నిరసనగా ఇంకో ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇప్పుడు వెంటనే ఫోన్ చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు పెట్టారమ్మా, ఆ పథకాల గురించి వివరించడానికి వచ్చాం. మీది రైతు కుటుంబం అయితే అన్నదాత నిధి కింద 20,000 రూపాయలు ఇస్తాను. అలాగే ఆడబిడ్డ నిధి కింద మీ ఇంట్లో 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ప్రతి మహిళకి కూడా నెలకి 1500 రూపాయలు అంటే 18,000 రూపాయలు అంటే మీకు మీ అమ్మాయికి మీ కోళ్ళకి కూడా వస్తాయి అండి. అలాగే యువకాలం నిధి కింద మీ ఇంట్లో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే బీటెక్ బీకామ్ అది చేసి ఉంటారు కదమ్మా, ఇంజనీరింగ్ అది చదివి ఖాళీకి ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకి 3,000 సంవత్సరానికి 36,000 ఇస్తారు. అంటే బాబు గారు వస్తే 20 లక్షల మందికి జాబులు ఇస్తారు. ఆ జాబులు వచ్చేదాకా ఎవరైనా నిరుద్యోగుల కింద ఉంటే వాళ్ళకి యువకాలం నిధి కింద నెలకు 3,000 నిరుద్యోగులు ఇస్తారు. అలాగే ప్రతి ఇంటికి కూడా ఉచిత మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తారు. జిల్లాలో ఎక్కడికెళ్ళినా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం, ఒక రేషన్ కార్డుకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ఏమో ఈ పథకాలన్నీ రావాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి. ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలంటే మీరందరూ ఓట్లు వేయాలి. ఏమో మీరందరూ ఈ నెంబర్ ముసుకెళ్ళండి, తెలుగు చేత కూడా రామకృష్ణారెడ్డి గారికి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్. ఈ నంబర్కి మిసిరికాయలు ఇస్తే మీరు ఆయనకి మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. మీరు ఫోన్లో ఏం మాట్లాడవసలేదు, మీకు రూపాయి ఖర్చు కూడా అవ్వదు. మిసిరికాయలు ఇస్తే సరిపోదు, మనం మద్దతు తెలియజేసినట్టుగా. ఏమో మేము ఇప్పుడు పైన చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇక్కడ రామకృష్ణారెడ్డి గారిని ఎగ్గారు. మీది రైతు కుటుంబం అయితే 20,000 వస్తారు. తల్లి బిడ్డ అనేది కింద ఇద్దరికి కూడా 18,000 అంటే నెల వచ్చేటప్పటికి 1500. ఎవరైనా చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికీ కూడా 15,000 వస్తారమ్మ. తర్వాత చదువుకో డిగ్రీలు బీటెక్లు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 36,000 అంటే 43,000. మరొక ముఖ్యంగా కావాల్సింది గ్యాస్. తెల్లారి వేసిన తర్వాత వెంటనే స్టవ్ వెళ్ళి తెచ్చేస్తుంటాం గ్యాస్. రేటు ఇప్పుడు ఎలా ఉందో రేటు తీసారు కదా, 3 సిలిండర్లు ఫ్రీ అండి. మన ఆడవాళ్ళు జిల్లాలో మనం ఎక్కడ తిరిగినా సరే ఫస్ట్ ఇక్కడ ఫ్రీ. మనం రూపాయి ఖర్చు పెట్టిన అవసరం పనిలేదు. దేవుడి గుళ్ళకి వెళ్ళొచ్చు, అక్క తల్లిదండ్రులకి వెళ్ళొచ్చు, ఎవరికైనా సరే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ అమల్లోకి రావాలంటే పైన బాబు గారు రావాలి, ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు రావాలి. మర్చిపోకుండా సైకిల్ గుర్తులు కొట్టేసి ఇద్దరిని నెగ్గించండి.
మేము వచ్చి చెప్పినట్టుగా మీరు అన్నీ పెరిగిపోయినాయి, అన్నీ దారుణంగా పెరిగిపోయాయి. రెండు పెంచేసేది ఒకటి పెంచారు, ఇప్పుడు పెంచారు, మూడు పెంచారు, ఒకటి పెంచారు, జరగందంటూ లేదు. ఏ పనులు చేయాలి మీ వ్యాండ్ర చూడండి, ఆ టైంలో ఎన్ని పనులు చేసి ఏమీ పనులు లేదు. పెంచారు ఆ పరిస్థితి తీసుకొచ్చారు, అప్పుడు అన్ని రోజులు చేశారు. బాబుదా నేను బాబుదా నేను బాబుదా నేను